11 కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ కింద నడిచే అన్ని కంపెనీలను, అన్ని కేటగిరీలను ఒకటే కేటగిరీగా మార్చాలనే ప్రతిపాదన అసంబద్ధం, అది ఇర్రాషనల్ అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే, అదానీ గారు ఒక ఫ్యాక్టరీ పెడితే ఆయన అదే రేటు కడతారు, అదేవిధంగా మా సిరిసిల్లలో ఒక సాంచలు నడుపుకునే చిన్న కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి రావడం అనేది అసమంజసం, ఇది ఇర్రాషనల్, హేతుబద్ధం కాదు, ఎంతమాత్రం సమర్థనీయం కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిన్న పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు, మధ్య తరహా పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు ఇచ్చే కరెంటును ఒకటే ఘాటన కట్టడం అంటే ఇది నిజంగా కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు, వారి మీద ఆధారపడ్డ కార్మికులకు ఒక రకంగా ఉరివేస్తున్నట్టే నేను భావిస్తా ఉన్నాను. అందుకే మా ఆలోచన, మాకున్న అవగాహన అయితే ప్రస్తుతం ఒకటే కేటగిరీలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి రేపటి రోజుల్లో చిన్న పరిశ్రమలకు రాయితీ లేకుండా చేసే కుట్రలాగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది అనాలోచితమైన నిర్ణయంగా, ప్రతిపాదనగా కూడా మేము భావిస్తున్నాం. దయచేసి నేను గౌరవనీయులైన చైర్మన్ గారిని, మెంబర్లను కోరుతా ఉన్నాను. ఇప్పటికే గత 10-11 నెలలుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడ్డది. కొత్త పెట్టుబడులు కాదు కదా, ఉన్న పెట్టుబడులే పోతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఛార్జీలు పెంచితే ఇంకా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కుటీర పరిశ్రమలు కూడా కుదేలైపోయే ప్రమాదం ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంఎస్ఎంఈ కంపెనీలు కూడా బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉన్నది. కావాలంటే పరిశ్రమలను ఇంకా రప్పించాలంటే వారికి మరింత ప్రోత్సాహకం ఇవ్వాలి, వారిని మరింతగా ఆకట్టుకునే విధంగా మన ఆలోచన ఉండాలి. కుటీర పరిశ్రమలు కాపాడుకోవాలి, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా, అదేవిధంగా మెగా ఇండస్ట్రీలు అన్నింటినీ కాపాడుకుంటేనే వాటి మీద ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికులు కూడా, మరి హ్యాండ్ టు మౌత్ వాళ్ళు పొట్టకూటి కోసం తిప్పలబడేవారు, వారికి కూడా న్యాయం జరుగుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డిస్కంల ప్రతిపాదనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. మేము 10 ఏళ్లలో ప్రభుత్వంలో ఉన్ననాడు రూపాయి కూడా, పైసా కూడా పెంచలేదు కరెంటు ఛార్జీ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి 10 ఏళ్లపాటు రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ సంవత్సరానికి 1000 నుంచి 1200 కోట్లు ఉచిత విద్యుత్కు ప్రభుత్వమే భరించినప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం అదే రకమైన కార్యక్రమం ఎందుకు కొనసాగించదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము మోటార్లకు మీటర్లు పెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చినా మీటర్లు పెట్టలేదు. అదే మాదిరిగా ఈరోజు మళ్ళీ నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు 10 HP వరకు 50% సబ్సిడీ పవర్లూమ్ ఇండస్ట్రీకి ఇచ్చుకున్నాం. అదే మాదిరిగా నాయీ బ్రాహ్మణులకు, సెలూన్లకు, రజకులకు, ధోబీఘాట్లకు కూడా 200 యూనిట్లకు, ఎస్సీ ఎస్టీ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చుకున్నాం. నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పైసా కరెంటు ఛార్జీలు పెంచకపోతే మీరు 10 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున 18,000 కోట్ల భారాన్ని ఎందుకు మోపుతున్నారు అనే మాట నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను. అదే చైర్మన్ గారు, మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను, మీకు తెలియంది కాదు, కరెంటు సమస్య నుంచే తెలంగాణ మహోద్యమం, మల్లిదశ ఉద్యమం కేసీఆర్ గారి రూపంలో తిరిగి పుట్టింది. ఆనాడు ఛార్జీలు పెంచితే గొంతు విప్పి తన పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ రైతుల తరఫున కేసీఆర్ గారు గర్జించి మరి ఆనాడు ముందుకొచ్చిన విషయం మీకు తెలుసు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో తిరిగి అదే పరిస్థితి పునరావృతం కావడం అనేది శోచనీయం, బాధాకరం. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, ఉచిత విద్యుత్ భారాన్ని మధ్య తరగతి, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలపై వేయాలని ఆలోచించడం సమంజసం కాదు. బాధ్యత కలిగిన ఈఆర్సీ ఈ విషయంలో ప్రజలు, రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ట్రూ అప్ ఛార్జీలు, తక్షణం విద్యుత్ ఛార్జీల పెంపు అంటూ ఈరోజు ఉన్న ప్రభుత్వం ప్రజల మీద భారం మోపే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దయచేసి దీన్ని ఒక వ్యాపార వస్తువుగా, విద్యుత్తును చూడవద్దని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇక చివరగా నేను మా సెస్ తరఫున కూడా ఒక 2 విషయాలు, మా చైర్మన్ గారు ఏదైతే ఇప్పుడే మీకు విజ్ఞప్తి చేసినారో, సెస్ అనేది 1970వ దశకంలో మరి చాలా పెద్ద ఎత్తున ఆనాటి అప్పటి ఇక్కడి నాయకుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, చాలా మంది ఇక్కడ స్థానిక పెద్దలతో కలిసికట్టుగా వారు తీసుకొచ్చిన ఒక సంస్థ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సహకార రంగంలో ఉన్న ఒకే ఒక్క సంస్థ, పంపిణీ సంస్థ సెస్ మాత్రమే. బహుశా భారతదేశంలో కూడా వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో సహకార రంగంలో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. మరి చక్కగా సెస్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. మా పాలకవర్గం కూడా, మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు కూడా అద్భుతంగా వినియోగదారులకు సేవలు అందిస్తూ ఉన్నారు. డిస్కామ్లతో పోలిస్తే ఎస్పీడీసీఎల్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మా రైతులు, మా నేతన్నల తరఫున గర్వంగా చెప్తా ఉన్నాను, డిస్కామ్లతో పోలిస్తే మా సెస్ పనితీరు 100 వాళ్ళు మెరుగు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే గతంలో ఈ ప్రాంతంలో
నిరసనలు కూడా వచ్చినాయి. సెస్సును తీసుకొని పోయి బోర్డులో గలపాలి అనే ప్రతిపాదన గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ ప్రాంత వినియోగదారులు, ప్రజలు, రైతులు పోరాటం చేసి మరీ ఈ సంస్థను కాపాడుకున్నారు. అట్లాంటి ఈ సంస్థను తప్పకుండా కాపాడవలసిన బాధ్యత సహకార రంగంలో జరుగుతున్న ఒక మంచి కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత కూడా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇందులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ప్రస్తుతం మా ఏరియాలో మెట్ట ప్రాంతం కాబట్టి 5 నుంచి దాదాపు 7.5 HP వరకు ఇక్కడ లోడ్ ఉన్న మీటర్లను వినియోగిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్టు సెస్సులో వాడుతున్న డిమాండ్కు అనుగుణంగా మరి 5 HP వరకు కాకుండా 7.5 HP వరకు పరిగణలోకి తీసుకుని విద్యుత్ కనెక్షన్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీరు కనుక సబ్సిడీ ఇచ్చినట్టయితే సెస్సు మీద కూడా భారం తగ్గుతుందనే మాటను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా 1999-2000 సంవత్సరం నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సు NPDCL నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధరను సగటు నగదు లభ్యత ఆధారంగా గౌరవ కమిషన్ నిర్ధారించేది. కానీ 2018-19 నుంచి సెస్ NPDCL నుంచి కొనుగోలు చేసే విద్యుత్ యూనిట్ ధరను బల్క్ సప్లై టారిఫ్ ఆధారంగా మరి గౌరవ కమిషన్ నిర్ణయిస్తూ ఉన్నది. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది సార్, సర్చార్జ్ కూడా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. మేము మీతో ప్రార్థించేది మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను గౌరవ కమిషన్ సెస్ కొనుగోలు చేసే విద్యుత్ని 965.26 మిలియన్ యూనిట్లుగా నిర్ధారించారు. కానీ వాస్తవానికి సెస్ 2023-24 సంవత్సరానికి గాను కొనుగోలు చేసిన విద్యుత్తు 1,133.52 మిలియన్ యూనిట్లు, అంటే దాదాపు 168.26 మిలియన్ యూనిట్లు అదనం. ఈ అదనపు విద్యుత్ సంబంధించి కూడా అదనపు టారిఫ్ సబ్సిడీని కూడా తప్పకుండా సెస్సుకు అందజేసి ఈ సంస్థను కాపాడవలసిందిగా కూడా మా చైర్మన్ గారు, మా వినియోగదారులందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా సెస్ విషయంలో మరొక విజ్ఞప్తి కూడా నేను చేస్తా ఉన్నాను చైర్మన్ గారికి. తప్పకుండా ఈ సంస్థ